సీఈఓ సీఈఓ ఏం చేస్తాడు ప్రతిదానికి ఆయన బోర్డు ఓ టీమును పంపిస్తుంటాడు ఆ బీసీ టీం మీరు ఇటు వెళ్ళనే గర్జన మీరు ఇటు చేయండి ఉత్తరాంధ్ర గర్జన మీరు చేయండి అదే జరుగుతుంది మొత్తం జనాలే అంతే నాయకులే కింద నాయకులు ఆయన ఏంది సీఈఓ లెక్కన ఇంతవరకు అందరూ చంద్రబాబు సీఈఓ అంటుంటారు ఒరిజినల్ సీఈఓ ఈయన ఈయన వెళ్ళకుండా చేయడం చేయించడం చేయించడం అది చేస్తుంటారు దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ ఆశ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి ముందు బలవంతంగా తేవడము లేకపోతే మొహమాట పెట్టి తేవడము తీసుకొస్తారు వాళ్ళలో ఈ ఫీలింగ్ క్రియేట్ ఎక్కిస్తున్నాం కదా మనం హైకోర్టు రాకపోతే ఏంది ఇక ఇంకా ఇంకా ఎన్ని తరాలు నష్టపోవాలి ఇంకోటి అసలు దీంట్లో కీలకమైన పాయింట్ ఉంది ఎవడు సరిగ్గా రైట్ చేయడు వీళ్ళకి ఏంటంటే ఇదివరకు కొంచెం బొర్రలు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు పాత దాంట్లో కోడెల శివప్రసాద్ బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు లాజికల్ పాయింట్స్ తీసేవాళ్ళు ఆ పాయింట్లకు కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉండేది కదా పాత సీనియర్ తెలుగుదేశం ఇప్పుడు వాళ్ళంతా బూతులు తిట్టే నాయకులు తప్పించి వీళ్ళకైనా వాళ్ళకైనా లాజికల్ పాయింట్ తీసేవాళ్ళు లేడు శ్రీబాగు ఒప్పందం ఎవడి మధ్యన జరిగిందండి కాంగ్రెస్ నాయకుల మధ్యన కుదిరిన ఒప్పందం ఆడు వాడు వాళ్ళ పార్టీలో సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంటే చెల్లుబాటు అవుద్దా వాళ్ళు పార్టీలో గొడవల కోసం వాళ్ళకనైతే రాష్ట్రం నుంచి విడిపోయేటటువంటి సందర్భంలో తమిళనాడు నుంచి అప్పుడు కూడా ఇద్దరి మధ్యన ఒప్పందాలు కుదిరినాయి ఎవరాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మధ్య ప్రభుత్వాల మధ్య ఒప్పందం కాదు అది కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు అప్పుడేంటి బెజవాడలో రాజధాని కావాలని కమ్యూనిస్టులు రాయలసీమలో కర్నూలులోనే ఉండాలన్నటువంటిది పార్టీలోని ఒక క్వార్టర్ ఇంకొక క్వార్టరీ లేదు వేరే చోటకనేది దాంట్లో భాగంగా కుదిరిన ఒప్పందం కాంగ్రెస్ వాళ్ళు రెండు గ్రూపులై కొట్టుకు వచ్చి కుదుర్చుకున్న ఒప్పందం జాతి ఒప్పందం ఎట్లవుతుంది దేశపు ఒప్పందం రాష్ట్ర ఒప్పందం ఎట్లవుతుంది కాకపోతే సైకలాజికల్గా పనికొస్తుంది అదే సైకలాజికల్గా పనికొస్తే అసలు ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి అసలు ఈ రాష్ట్రాన్నే పుట్టించిన ఆయన ఎవరు పుట్టి శ్రీరాములు చివరికి తీసుకు తీసుకుని శరీరంలో పురుగులు బయటకు వచ్చి చచ్చిపోయినంతటి అరాచకం చివరికి పేగులు తప్పించి ఏమీ కనబడనటువంటి అరాచకం అట్లాంటి పొట్టి శ్రీరాములు చనిపోతే వచ్చినటువంటి రాష్ట్రంలో ఎక్కడున్నారండి పొట్టి శ్రీరాములు గురించి నివాళులు అర్పించేవాడు లేదు ఆయనకి ఆయనైతే తెలంగాణలో కలపమన్నాడు ఏంది పొట్టి శ్రీరాములు కలపమన్నలేదుగా మరి వీళ్ళందరూ కలిసి అన్యాయం చేశారుగా అప్పుడు అలక్కనే తిన్నేళ్ళు